తల్లి, నువ్వు ఇక్కడ చెరుగుతున్నావా? బయట నీ బిడ్డకు ఏమి జరుగుతుందో చూసుకోమ్మా, వెళ్ళు వెళ్ళు. బిడ్డల్ని రక్షించావా తండ్రి, నువ్వే వచ్చి హెచ్చరించి నా బిడ్డల ప్రాణాలు కాపాడావా తండ్రి. మీరు ఎక్కడ ఉన్నా ఏమి చేయుచున్నా నాకు బాగా తెలుసని జ్ఞాపకం ఉంచుకోండి. మిమ్మల్ని రక్షించే భారము నాదే. బాబా, నీ ప్రేమను ఏమని వర్ణించనయ్యా? నా తండ్రి సాయినాథ, ఈ జీవితం ప్రతి క్షణం నీకోసమేనయ్యా, నీకోసమే. నాచనే గారు, క్షమించండి, బిడ్డకు శస్త్రచికిత్స చేయడానికి కుదరదు. ఎందుకయ్యా, ఏమైంది? పిల్లవాడు చాలా బలహీనంగా ఉన్నాడు. ఇక ఈ విషయంలో మేము ఏమీ చేయలేము. క్షమించండి, మీరు వెళ్ళి పిల్లవాడిని చూడండి. ఈ వైద్యుల కన్నా గొప్ప వైద్యుడు ఆ సాయినాథుడుండగా ఈ సాయినాథుడికి ఎలాంటి భయము లేదు. ఎటువంటి భయము లేదు, ఎటువంటి భయము లేదు. కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా
సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉంది. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్.